हाई फ्रेंड्स, वेलकम मन उम्मडी वंटलु चैनल की। रोज नेनु चेयबोये रेसिपी मुल्लंगी तो मनमु सांबार एला चेयालनि चूपिस्तानु। मुल्लंगिनि मनमु चिन्न चिन्न राउंड्स लागा कट चेसुकोवाली। इला राउंड लागा कट चेसुकोनि मुल्लंगिनि ओक कुक्कर गिन्ने तीसुकोनि अंदुलो वेसुकोवाली। टमाटा मुक्कलु अलागे आनियन मुक्कलु कूडा वेसि కందిపప్పును ఒక మారు కడిగి నీళ్లు పోసి పెట్టుకున్నాను। వీటన్నింటిని కలిపి మనము కుక్కర్లో పెట్టుకోవాలి। కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్లు రాణించుకోవాలి। కొంచెము వాటర్ వేసుకోవాలి ఇందులో ఉడకడానికి। కుక్కర్ మూతను క్లోజ్ చేసి స్టవ్ వెలిగించుకొని 3 విజిల్లు రాణించుకోవాలి। విజిల్లు వచ్చే లోపల దీనికి సాంబార్కు మనం మసాలా రెడీ చేసుకుందాము। తగినంత ఉప్పు వేసుకోవాలి। కారం వేసుకోవాలి। మీ కారానికి తగినట్లుగా వేసుకోండి। పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। రెండు కొబ్బరైనా వేసుకోవచ్చు మీ ఇష్టము। నేను ఎక్కువ పచ్చి కొబ్బరినే వాడుతాను। తెల్లవైలు వేసుకోవాలి ఇందులోనే। నేను పొట్టుతోనే వేసుకుంటాను। నాలుగు లవంగాలు, కొంచెం చెక్క ఇందులోనే ఇలా కట్ చేసుకొని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని మూడు విజిల్లు వచ్చాయి। కుక్కర్ ఓపెన్ చేసుకొని అవి బయట తీసుకోవాలి మనము। కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి, ఇందులో ఉన్న నీళ్ళు వంపేసి ఈ పప్పును బాగా మెత్తగా ఇలా గంటతో అనుకుంటే మెత్తగా అయిపోతుంది। స్టవ్ వెలిగించుకొని ఈ కందిపప్పును కూడా ఇందులోనే వేస్తున్నాను। గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని కూడా ఇందులోనే వేస్తున్నాను। ఆయిల్ వేసుకొని మనము పోపు వేసి పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను సాంబార్ కోసం। ఆవాలు, మినపగాయలు, జీలకర్ర అన్ని వేసి వేయించుకొని పెట్టుకున్నాను। పసుపు పొడి కూడా వేస్తున్నాను। బాగా కలిపెట్టుకోవాలి అంతా కలిసేటట్టుగా। ఇప్పుడు ముందుగానే పోపు వేసి పెట్టుకున్నాను కదా, ఇందులోనే వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను। స్టవ్ ఆపేస్తున్నాను। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్। ఈ సాంబారు ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। బై బై ఫ్రెండ్స్।